హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో ఏంటంటే లైవ్ కోసం అండి. ఆల్రెడీ నేను ఇంతకుముందు లైవ్ కోసం ఒక వీడియో పెట్టాను. అంటే మనం ఎంత మంచిగా వీడియో చేసినా సరే, అంటే లైవ్ చేసినా సరే మనకు బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. పలానా కామెంట్స్ మెయిన్గా ఇలా వస్తున్నాయండి నాకు అనేసి. అసలు ఇలా రావడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, భాషా భేదం అయితే లేదండి. అన్ని భాషల్లోనూ, అంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం, తర్వాత గుజరాతీ, ఇంకా అన్ని మొత్తం మన భాషలన్నిటిలో కూడా లైవ్లు కొంతమంది లేడీస్ చాలా చండాలంగా చేస్తున్నారండి. ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, మీకు తెలిసిన విషయమే. ఎంత చండాలంగా చేస్తున్నారు అంటే స్నానం చేస్తూ లైవ్ చేస్తున్నారు, కొంతమంది డ్రెస్ చేంజ్ చేసుకుంటూ చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళతో చేయిస్తున్నారా, అదైతే మనకు తెలియదండి. ఇంకా దిగజారిపోయి ఏంటంటే భార్యాభర్తలు ఒక దగ్గర ఉండేవి కూడా వాళ్ళు లైవ్ చేసి పెడుతున్నారండి. దీనివల్ల ఏంటంటే లైవ్లోకి రావాలంటేనే భయం వేసేస్తుంది. ఇప్పుడు మనకేదో ఉంటే సరదా కోసం మనం యూట్యూబ్లోకి వచ్చాము, రీల్స్ చేస్తున్నాము, వీడియోస్ చేస్తున్నాము, అంటే మనకు వచ్చినది వంట కావచ్చు, గార్డెనింగ్ గార్డెనింగ్ ఏదైనా సరే, పెయింటింగ్ కావచ్చు, కానీ లేదు మనకు వచ్చింది లైవ్లో వాళ్ళకి చూపిద్దామని చెప్పేసి ఒక పెయింటింగ్ వేసేవాళ్ళు కావచ్చు, లేదా ఒక డ్రాయింగ్ వేసేవాళ్ళు కావచ్చు, కుకింగ్ చేసేవాళ్ళు కావచ్చు, లైవ్ పెడతేస్తుందండి. ఎందుకంటే మనకు వచ్చిన టాలెంట్ని మనం లైవ్లో చూపించాలనుకుంటాం. అంతమంది లేడీస్ ఏం చేస్తున్నారో తెలుసా ఫ్రెండ్స్, పైన ఫోన్ పెడుతున్నారు, కింద లో నెక్ బ్లౌజ్ వేసుకుని ఏదో పని చేస్తున్నట్టు. అంటే వీళ్ళు ఏం చూపిస్తున్నారో మీకు అర్థమయ్యే ఉంటుంది. కొంతమంది కింద ఫోన్ పెడుతున్నారు, చీర ముడుకుల వరకు ఎత్తి దరిద్రంగా చూపిస్తున్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే మంచిగా నిండుగా చీర కప్పుకొని లైవ్ చేసినా సరే ఏదో ఒకటి అంటానే ఉన్నారండి. అయితే అమ్మ తల్లులారా, నా భాష అయితే నేను మీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలీదు, మ్యాక్సిమం తెలుగు వాళ్ళకైతే అర్థమవుతుంది. మీకు పేరు కావాలి అంటే ఇంకా వేరే ఏదైనా ట్రై చేసుకోండి, లేదా ఇంకా ఏదైనా బాగా యాక్టింగ్ చేయండి, మంచి మంచి డాన్స్ వేయండి. అంతేగాని లైవ్లోకి వచ్చి అంటే డ్రెస్సులు దరిద్రంగా పెట్టి మీరు లైవ్ చేయకండి అమ్మా. ఎందుకంటారా, యూట్యూబ్ అనేది ఏంటంటే అందరూ చూస్తారు, అందరి చేతుల్లోనూ ఫోన్ ఉంటుంది, పిల్లలు చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు, అందరూ చూస్తారు, అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు చూస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీ ఇంట్లో వాళ్ళు చూడట్లేదా అమ్మా మీరు ఇలా చండాలంగా లైవ్ చేస్తున్నారు? ఇప్పుడు మీలాంటి వాళ్ళ వల్ల మాలాంటి వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుందండి. ఎందుకంటారా, మీరు ఇలా చండాలంగా లైవ్ చేస్తున్నారు, మేము మంచిగా లైవ్ చేసినా మాకు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, మా వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఎందుకు ఇలా చేస్తున్నావు, నీకు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి కదా, చెయ్యొద్దని చెప్తారు. చెప్తారా లేదా చెప్పండి ఫ్రెండ్స్. అలాగా చండాలంగా లైవ్ చేసే వాళ్ళని యూట్యూబ్ ఏం అనదా అండి, అనాలి కదా. ఎందుకంటే యూట్యూబ్లో కొత్తగా రావాలన్నా భయం వేస్తుంది, లేదా వచ్చి ఆల్రెడీ ఛానల్ ఉండే వాళ్ళకి లైవ్ చేయాలన్నా భయం వేస్తుంది. నాకు 4-5 మొన్న మెసేజ్ చేశారు, మా సిస్టర్ మాకు కూడా ఇలాగే బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయండి, నేనైతే లైవ్లోకి రావడమే మానేశాను అని. ఒక సిస్టర్ అయితే మీకు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయండి, నేను ఫేస్ బ్లాగ్ అదే నా ఏం కనిపించకుండా ఆవిడ లైవ్ పెడతారు, ఆవిడ పేరు ఏదో పేరు మర్చిపోయాను, ఎందుకంటే ఫేస్ చూసి బ్యాడ్ కామెంట్ చేస్తారని. ఎందుకంటే వీళ్ళు ఇలా చండాలంగా చేయడం వల్ల. ఓకే ఫ్రెండ్స్, వీడియోలు ఎంత అయితే ఎక్కువైపోతుంది, ఇంకొన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నేను చెప్పిన టాపిక్ మీకు నచ్చినట్టయితే నాకు ఒక లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, నేను చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తున్నట్టయితే, అంటే నాకు సపోర్ట్ చేస్తున్నట్టయితే నాకు ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. మీరు లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఏంటంటే నాకు కాస్త సపోర్ట్గా ఉంటుంది, నేను ఇలాంటి విషయాల మీద కాస్త ముందుకు వెళ్ళి మాట్లాడగలుగుతాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, నమస్తే.